చూపిస్తానండి. నమస్తే, నేను శోభా కొత్తపల్లి. వెల్కమ్ టు రూరల్ మీడియా. మీకు దానికి కావాల్సిన వస్తువులు చెప్తానండి. ఫెవికాల్, ఒక చిన్న బ్రష్, ముత్యాలండి, వాటర్ కలర్ బ్లాక్ కలర్, ఒక చిన్న అట్టముక్క, 3 ఇంచెస్ అలా ఉండే అట్టముక్క తీసుకోండి. ప్లస్ 3 కలర్స్ ఉల్లన్ తీసుకోవాలండి. 3 కలర్స్ కావాలి. ప్లస్ ఒక పేపర్, బ్లాక్ పేపర్ అండి. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా, సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఇవి ఈ పిట్టలు తయారు చేసుకొని మీ ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందు ఈ అట్ట ముక్కను తీసుకోవాలండి. తీసుకొని ఉల్లన్ ని ఒక 30 టైమ్స్ మనం రౌండ్స్ తిప్పుకోవాలండి. ఇలా థర్టీ టైమ్స్ అయిపోయిందండి. దాని తర్వాత ఈ ఒక సైడ్ కట్ చేసేసుకుంటాం. క్రీమ్ ఉల్లన్ కూడా 30 టైమ్స్ తిప్పుకోవాలండి రౌండ్స్. దీన్ని కూడా ఇక్కడ ఒక సైడ్ కట్ చేసుకోవాలండి. థర్డ్ ఉల్లన్ కూడా ఇట్లాగే 30 టైమ్స్ రౌండ్స్ చుట్టుకోవాలండి. ఇది కూడా ఒక సైడ్ కట్ చేసుకోవాలి. ఈ 3 ఇలా తిప్పి పెట్టుకున్నాకండి రౌండ్స్. ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని ప్రతి కలర్ కి ఒక్కొక్క ఉల్లను కట్ చేసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. మీకు ఈజీగా, సింపుల్ గా చేసుకునేటట్టుగా చాలా క్లియర్ గా చెప్తున్నానండి నేను. ఇదండి ఈ 3 పీసెస్ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కలర్, ఏదన్నా ఒక కలర్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్ లో ఇంకొక కలర్ ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఇటు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇటు మళ్ళీ ఇది ఇలా పెట్టి ఈ రెండింటిని ఈ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలండి. నీట్ గా ఇలా అనుకుని పెట్టేసుకున్న తర్వాత ఏ కలర్ దారంకి ఆ కలర్ దారము ఇక్కడ ముడివేసుకోవాలి. గట్టిగా ముడేసుకోవాలండి. ఇంకొక ఈ కలర్ దారము ఈ పక్కన కూడా ఇలాగే దగ్గరికి ముడేసుకోవాలండి. చాలా దగ్గరికి, చాలా గట్టిగా వేసుకోవాలి, లేకపోతే పిట్టది షేప్ రాదు మనకు. ఇదో ఇలా వేసుకో. అప్పుడు ఒక టిష్యూ పేపర్ ని కొంచెం చిన్నగా తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఇది ఒక ఎగ్ షేప్ లాగా, కొద్దిగా ఎగ్ షేప్ లాగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకొని దీని మధ్యలో పెట్టాలండి. దీని మధ్యలో పెట్టి దీన్ని దీని పైనుంచి తీసుకోవాలి. దీనిపైనుంచి తీసుకోవాలి. ఇది ఇలా పెట్టిన తర్వాత ఈ దీన్ని ఇటు క్రాస్ గా తిప్పుకోవాలండి. ఇక్కడ పక్క ఉల్లన్ని మళ్ళీ ఈ పక్క ఉల్లన్ని ఇటు పక్కకు క్రాస్ గా వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఈ షేప్ వచ్చేటట్టుగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఇప్పుడే పెట్టే షేప్ కనిపిస్తుంది. మంచి నీట్ గా అన్ని స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకొని వేసుకున్న తర్వాత ఇది కలర్ ఉల్లన్ దారంతో ఇక్కడ ముడేయాలండి.
ఇలా గట్టిగా వేయాలి ఇలా ముడేసుకోవాలండి ఇది ముడేసుకున్న తర్వాత అండి ఇది చూడండి మీకు ఆల్మోస్ట్ హాఫ్ ఫిట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ వెనుక అంత ఈ ఉలన్ అన్నిటిని ఈక లాగా మనం కట్ చేసుకోవాలండి ఇవన్నీ ఇదండి ఇట్లా కొంచెం క్రాస్ గా కట్ చేసుకోవాలి ఈ షేప్ లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇదండి ఇప్పుడు దీనికి మనము ముక్కు కన్ను పెట్టుకుందామండి పెట్టుకుంటే దానికి కరెక్ట్ షేప్ మీకు కరెక్ట్ తెలుస్తుంది ఇలాంటి ముత్యాలు మీకు బుక్ స్టోర్స్ లోనైనా దొరుకుతాయి దీనికి వెనక స్టిక్ గమ్ కూడా ఉంటుందండి నేను అది జస్ట్ దీనికి ఇలా అతికి చేస్తే సరిపోతుంది ముత్యాలు పెట్టిన తర్వాత అండి వీటికి బ్లాక్ కలర్ ఇలా వాటర్ కలర్స్ వేయండి కన్నులు అయిపోయినాయి కదండి ఇప్పుడు ముక్కు కోసం అండి మనం ఒక బ్లాక్ పేపర్ ఉంటుంది బ్లాక్ పేపర్ ను చిన్న ట్రయాంగిల్ షేప్ లో చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దీన్ని కోన్ ఎలా తయారు చేసుకుంటాం మనము కోన్ షేప్ లో ఇలా తిప్పాలి ఇదండి ఇది ఇలా కోన్ షేప్ వచ్చేటట్టుగా చేసుకోవాలండి పిట్ట ముక్కు ఇలా కొచ్చగా ఉంటుంది కదా అలా కోన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసి పెరుగు నక్క పెట్టిన తర్వాత ఇలా ఉంది చూడండి సేమ్ పిట్ట ముక్క ఎలా ఉందో ఆ షేప్ వస్తుందండి దాన్ని అండి ఇప్పుడు పిట్టకు ఇక్కడ కొంచెం పెరుకాలు పెట్టి ఇక్కడ అతికించాలండి ఇదో ఇలా పెట్టేసి కొద్దిసేపు ఉంచితే ఆరిపోతుంది అయిపోయిందండి ఇది కంప్లీట్ అయిపోయింది రెడీ అయిపోయిందండి దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం ఉలన్ దారం తీసుకోండి తీసుకొని ఈ ప్లేస్ లో కట్టుకోండి ఇక్కడ ఎక్కడ కట్టినా అది షేప్ వంగిపోయినట్టు కనిపిస్తుంది ఈ ప్లేస్ లోనే కట్టండి కడితే మీకు హ్యాంగ్ చేసినప్పుడు చాలా బాగా నిలబడుతుంది అది ఇలా కొంచెం పెద్ద దారం తీసుకోండి దారం తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్ లో ముడి వేసేయండి మళ్ళీ ఒకసారి హ్యాంగ్ చేసుకోవడానికి అండి ఇది ఇదండి ఇలా చేసిన తర్వాత దీన్ని పైకి ఎత్తి ఇదండి చూడండి ఎంత ఈజీగా సింపుల్గా ఉలన్ దారంతో మనం ఇలాంటి పిట్టలు రెడీ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చండి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది అది గాలికి ఊగుతూ ఉంటే అసలు చాలా బాగుంటుందండి నేను సింపుల్గా చేసి చూపించాను మీకోసం చూడండి
ఇదొండి నేను ఇంకా వేరే కలర్స్ తో కూడా ఇదొకటి కూడా చేశాను ఇలా రెండు మీరు ఎన్ని ఎన్ని వెరైటీస్ అయినా చేసుకో ఎన్ని కలర్స్ అయినా చేసుకోవచ్చు చేసుకొని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి నేను మీకు మా ఇంట్లో నేను ఏ ప్లేస్ లో డెకరేట్ చేసుకున్నాను కూడా మీకు చూపిస్తానండి ఇవి మీరు దేవుడి గది ముందు వేసుకున్నా చాలా బాగుంటాయి ఆర్చ్ లో ఆర్చ్ కి వేసుకున్నా గాని చాలా బాగుంటాయండి నేను మీకు ఎక్కడ వేసానో నేను చూపిస్తాను అది కూడా మీకు చెప్తానండి చూడండి నేను మా బాల్కన్ లో ఉన్న ఈ ప్లేస్ లో ఒక కట్టెను అక్కడ పెట్టేసుకొని దానికి పిట్టలన్నీ నేను డెకరేట్ చేసుకున్నానండి ఈ బాల్కనీని ఒకసారి చూడండి మీకు జస్ట్ ఐడియా కోసం అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చితే మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా నాకు చెప్పండి ప్లీజ్ మీ ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా पिटल तैयार इंट्लो अंदंगा डेकोरेट चेसुकोंडी डाउटुन्ना फोन चेयंडी शोभा कोत्तपल्ली 9390026216 अंडी मुंदु मुंदु कूडा नेनु इट्लांटि सिंपल गा ईजीगा चेसुकुने क्राफ्ट्स मुंदु मुंदु वीडियोलो चूपिस्तानंडी नमस्ते।